ఈసీ కీలక నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం ఐఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, పోలింగ్ సమయం పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలేంటి? ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగబోతుండగా భారత ఎన్నికల సంఘం కీలక అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ ఓటింగ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా సమర్థమైనటువంటి నేతలను ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రాజ్యాంగం కల్పించినటువంటి విశేష అధికారం ద్వారా భారత ఎన్నికల సంఘం ఎన్నికల పోలింగ్ సమయాన్ని పెంచడము, పోలింగ్ సమయాన్ని పెంచడం అని కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా 7 దశల్లో మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక పాటు పార్లమెంట్ కి అనేకంగా జరుగుతూ ఉంటే కనుక ఇటు అసెంబ్లీకి కొన్ని రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే పార్లమెంట్ కి అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వేసవి తీవ్రత చాలా అధికంగా ఉండటము, అదేవిధంగా ఓటర్ల సంఖ్య దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రస్తుతం దాదాపుగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి పైగా యూత్, అంటే 18 వేలు నిన్నటువంటి యూత్ 3 కోట్లకు మంది పైగా కూడా ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకొని మరి ఓటు వేయబోతా ఉన్నారు. ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యము, ప్రకృతి సహకరించిన నేపథ్యము రెండింటిని కూడా పరిగణించినటువంటి ఎన్నికల సంఘం సాయంత్రం పూట అంటే సాయంకాలం వేళ ఒక గంట సమయం పెంచితే కనుక ఖచ్చితంగా కూడా ఓటర్లలో మరింత ఉత్సాహంతో వేసేటువంటి అవకాశం ఉంది. సహజంగా ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణాది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈ వేసవి కాలంలో మధ్యాహ్నము 12:30 గంటల నుంచి 3-4 గంటల వరకు కూడా భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. వేసవి కూడా మండు వేసవి కావడంతో 40 డిగ్రీలకు పైగా ఆ ఉష్ణోగ్రత నమోదైనటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సజావుగా సరళీకృతంగా నిర్వహించే అధికారులు అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ వేసవి దెబ్బకి ప్రజలు కనుక రాకపోతే కనుక ఆ పోలింగ్ పర్సంటేజ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని సాయంకాలం వేళ ఒక గంట సేపు కనుక పెంచితే పోలింగ్ ఓటర్లంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనతోటి ఈ నిర్ణయం తీసుకున్నారు మనం చెప్పుకోవచ్చు. మరో పక్క చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ కి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఈవీఎంల పైన ఈవీఎంల తీరు పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఈవీఎంలని సెట్ చేస్తున్నారు, డిజైన్ చేస్తున్నటువంటి ఆరోపణల్ని అన్ని రాజకీయ పార్టీలు చేస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటువంటిది ఏమీ లేదు అని స్పష్టంగా చెప్తున్నటువంటి ఎన్నికల సంఘం ట్రాన్స్పరెన్సీ పారదర్శకత కోసమో ఈవీఎం ప్యాక్ట్ అని చెప్పేసి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చింది. అది దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ప్రతి పోలింగ్ కాన్స్టిట్యూన్సీకి అసెంబ్లీకి ఒక చోట, అదేవిధంగా పార్లమెంట్ కి 7 చోట్ల ఇట్లా ఫిక్స్ చేసినటువంటి నిబంధనల మేరకు కూడా వీవీప్యాట్లు పెడుతున్నారు. ఈ వీవీప్యాట్లలో పెట్టడం ద్వారా ఎవరైతే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటరు ఈవీఎం లో ఓటు వేస్తారో ఆ ఓటు వేసినటువంటి విధానం మొత్తం కూడా ఈ వీవీప్యాట్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ అభ్యర్థి గుర్తు, అదేవిధంగా ఆ అభ్యర్థి పేరు, ఇవన్నీ కూడా వీవీఎం ప్యాట్ లో ఒక స్క్రీన్ మీద స్పష్టంగా దాదాపు 7 సెకండ్ల పాటు కనిపిస్తాయి. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే తాము ఓటు వేసామో ఆ అభ్యర్థికే ఓటు పోల్ అయిందా లేదనేటువంటి ఒక స్లిప్ కూడా ఈవీఎం ప్లాట్ లో డిస్ప్లే అయ్యి అది మళ్ళీ ఈవీఎం ప్లాట్ లోనే పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. రాజకీయ పార్టీలు ఏవైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయో ఆ అభ్యంతరాలకి సమాధానంగా ఎన్నికల సంఘం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల కూడా కొంత లేట్ అయ్యేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి ఈ ఆ సమయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ అదేవిధంగా వేసవి తాపం నుంచి ఓటర్లు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశాన్ని పరిగణించుకొని అన్నింటినీ కూడా కలుపుకొని సాయంకాలం వేళ ఒక గంట పెంచితే కనుక అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సహజంగానే ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఆ పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పుడు కూడా 8-9 గంటలకు మాత్రమే ఓటర్లు పోలింగ్ బూతులకు రావడం ప్రారంభిస్తారు. ఆ 8-9 గంటలకు రావడం ప్రారంభమైనటువంటి ఓటర్లంతా కూడా మధ్యాహ్నం 12:30 వరకు పోలింగ్ కేంద్రాల్లో బాధలు తిరిగి ఓట్లేదు. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం 4 గంటల ప్రాంతంలో ఒకసారిగా ఓటర్లంతా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం సాయంకాలం వేళ ఒక గంట పోలింగ్ ప్రక్రియను పెంచడం అనేది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి ఓటర్లకు కూడా కొంత మేలు కలిగేటువంటి అంశంగా మనం చూడొచ్చు యామిని. ఓకే రైట్, థాంక్యూ సుబ్బారావు.